तिरुपति जिला वेंकटगिरी जगे जगन नेस्तव निधु जम कार्यक्रम की सीएम जगनमोहन रेड्डी वच्चारु। सभा प्रांगण वेस वैएसआर बोम्म को पूलमालालु वेसी ज्योति प्रज्वलन तो बहिरंग सभनु सीएम जगन प्रारंभिंचारु। अंतकु मुंदु चेनेत कार्मिकुलतो मात्लाडारु। राष्ट्र व्याप्त 80,686 मंदि चेनेतलकु 193.64 कोट्ल रूपायल निधुलु खातादारुल खातालोकि जम चेसे विधंगा बटन नोक्कि वारी वारी खातालो निधुलु जम चेशारु। దేశ అభివృద్ధికి పాటుపడే నేతన్నల జీవితాలలో వెలుగు నింపాలని దారిద్ర్య రేఖలో ఉన్నటువంటి నేతన్నలను ఆర్థికంగా ఎదగనివ్వడానికి వారి పరిశ్రమకు చేయూతనిస్తూ గత 4 సంవత్సరాలుగా ఒక్కొక్కరికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ నేడు 5వ విడతగా 20,004 రూపాయలు అందించడానికి వెంకటగిరికి విచ్చేసిన మన జన నేత జనప్రియ నేత గౌరవనీయులు మన జగనన్న గారు ప్రాంగణానికి విచ్చేస్తూ ఉన్నారు। నేతన్ననే సంపదకం ద్వారా 5వసారి దాదాపు 80,686 మంది లబ్ధిదారులకు 300 కోట్ల రూపాయలను నేను మనం అందజేయబోతూ ఉన్నాం। ఈ పథకం కింద సొంత మగ్గాలు ఉన్న నేత కార్మికులకు వారి ఖాతాలకు 24,000 రూపాయలు జమ చేయడం జరుగుతోంది। దీని ద్వారా ఈ 5 సంవత్సరాల్లో ప్రతి లబ్ధిదారుడు 1.2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు। మన ప్రభుత్వం మాన్యువల్ వీవింగ్ యూనిట్ తో అర్హత కలిగిన ప్రతి నేతన్నకు 24,000 రూపాయలు అందజేసి ఈ పథకం ద్వారా పవర్ లూప్ లో కూడా భాగస్వామ్యం కావడానికి ఒక కార్యాచరణ పథకం ఏర్పాటు చేసి కార్మికులు వారి పరికరాలను మెరుగుపరచుకోవడానికి మరియు పవర్ లూప్ రంగానికి చెందిన ఉత్పత్తులతో పోటీ పడడానికి ప్రభుత్వం వారికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి వారిలో ఆర్థిక ఆత్మ స్థైర్యాన్ని నింపుతోంది। అంతే కాకుండా ప్రభుత్వమే ఈ మార్కెటింగ్ ద్వారా ఆప్కో ద్వారా ఉత్పత్తులను అమ్ముకునే ఏర్పాట్లు కూడా చేస్తోంది। ఒక్కసారిగా చూడండి మన ప్రియతమ నేత మన నేతన్నల ద్వారతో మగ్గం నేయడం కూడా మనం ఇక్కడ చూడవచ్చు। భారతదేశంలోనే అత్యధిక ప్రాధాన్యత కలిగిన అత్యధిక శాతం మందికి ఉపాధిని అందించే రంగం చేనేత రంగం। స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఈ రంగం కీలక పాత్ర పోషించింది। భారత చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ కూడా ఉంది। అటువంటి చేనేత రంగం కుదేలు కాకుండా వారి జీవితాలలో వెలుగులు నింపడానికి ఏ ప్రభుత్వం చేయని విధంగా మన ప్రభుత్వం 5 విడతలుగా ఒక్కొక్కరికి 24,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంది। మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్రరాష్ట్ర చరిత్రలు రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి చెందల్లో నడిచి నడిచి వానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి జలయజ్ఞం కొరకు
బ్రతుకు హరి మనిషి రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు గౌరవ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు అర్పించి పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నారు. అదే విధంగా అతిథులు కూడా వైఎస్ఆర్ గారికి పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నారు. తరువాత అతిథుల చేతుల మీదుగా మరియు గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా దీప ప్రకాశనం. శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖం సంపదం శత్రుబుద్ధి వినాశనం స దీపజ్యోతి నమోస్తుతే అంటూ దీపజ్యోతి ప్రకాశనంతో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రజల శ్రేయస్సునే కాంక్షిస్తూ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని దీప ప్రకాశనం చేస్తూ ఉన్నారు. దీపజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం. ఐదవ విడత వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ అందరూ కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. తరువాత తరువాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగతోపన్యాసం చేయవలసిందిగా తిరుపతి జిల్లా పరిపాలనాధికారి గౌరవాల మీదుగా బటన్ నొక్కి ఐదవ విడత వైఎస్ఆర్ నేతన్న హస్తాన్ని ఇప్పుడు విడుదల చేయబోతూ ఉన్నారు. ఒక్కొక్క లబ్ధిదారుడు ఖాతాలో 24,000 రూపాయలు జమ చేయడం జరుగుతోంది. తరువాత నేషనల్ అవార్డు అందుకున్నటువంటి అవార్డుదారులకు కూడా ప్రజల మనిషి సన్మానం రాజకీయ చరిత్రలో ప్రజల మనసు.